డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688 4. నేనే కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు పాట రాసిన 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తే ఏం చేసిందో వింటామా అని చెప్పి 2 నిమిషాల 15 సెకండ్లలోనే ఒక పాట రాసిచ్చిన పోయి నాగార్జునసాగర్ ఎవరు కట్టిన అడుగు, శ్రీశైలం శివలింగాన్ని అడుగు, జూడాలాచల పాతాన్ని అడుగని చెప్పి నేనే రాసిన 2 నిమిషాల 15 సెకండ్లలో ఆ పాట. ఈ దేశంలో రైతులను చాలా పైన ఎత్తుకొని తిరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ, రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇన్ని రకాలుగా పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశంలో ఆహార ఉత్పత్తి కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నటువంటి ఆ తల్లి సోనియా గాంధీ కుటుంబ త్యాగం వల్లనే ఇలా ఈ దేశంలో అన్నదాతలు ఎంతో ఎంతో వ్యవసాయం చేసుకొని బ్రతకగలుగుతా ఉన్నారు. అటువంటి అన్నదాతలకు అండగా ఉండడం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే ఈ పాలాభిషేకం అనేది చాలా చిన్నదని చెప్తారో కామన్న 100% చిన్నదే వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి. ఇలా 40 లక్షల మంది రైతులకు కన్న కొడుకులాగా కన్న బిడ్డల్లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూర్చొని మంత్రి మండలిలో నిర్ణయం చేయడం అనేది చారిత్రాత్మకమే. ఇది 100%. ఇంకా ఇంతే కాదు, కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎన్ని కష్టాలు పడైనా సరే వాళ్ళను దట్టెక్కిచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఇంకా అంతేకాదు, రైతు భరోసా కార్యక్రమం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్యాబినెట్ సబ్కమిటీ వేసి గతంలో కేసీఆర్ ఇచ్చే పెట్రోల్ బంకులకు, ఔటర్ రింగ్ రోడ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వీటికి రైతు బంధువులు ఇచ్చుకుంటా పోయింది. 18,000 కోట్ల రూపాయలు ఖాళీ పడవాడ భూములకి ఇచ్చుకుంటూ వచ్చింది కేసీఆర్. రైతులకు ఇచ్చింది లేదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని సరి చేస్తూ 18,000 కాకపోతే 36,000 కోట్లైనా సరే కానీ కరెక్ట్ గా రైతులకే చెందాలి, అసలైన లబ్ధిదారులకే చెందాలన్న ఉద్దేశంతో ఆ కమిటీని వేసి ఇవాళ రైతంగా నాదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688 9260 84.